నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఈ ఉత్సవాలకు హాజరవుతారు, సద్గురు సేవలో తరిస్తారు. కళా సాంస్కృతిక సందడితో విజ్ఞుల మహోన్నతుల దివ్య సందేశాలతో ఆశ్రమ ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది. ఆంధ్రాంగ్ల సాహిత్యంలో, జ్యోతిష్య మానసిక శాస్త్రాల్లో, ఆయుర్వేద హోమియోపతి వేద ఉపనిషత్తుల్లో విశిష్ట జ్ఞానాన్ని కలిగిన అద్వితీయ గురుశ్రేష్ఠులు శ్రీ రాపర్తి రామారావు గారు. ప్రతివారు అనుభవించేటువంటి మూడవ స్థితి మినహా ఇంకొకటి ఉన్నది, అదే యోగా కాన్షియస్నెస్. అది ఎట్టించడం కోసమే ఈ సంస్థ స్థాపించబడింది. దీని తాలూకు ఫ్యూచర్ ఏమిట అంటే, ఫ్యూచర్ ఎంతమంది వీలైతే అంతమందిని తయారు చేయడమే. సమాజం అంతా కూడా ఇటువంటి అభ్యాసకులు అయినప్పుడు వారిలో ఏ రకమైనటువంటి ద్వేషములు కానీ రాగము కానీ లేకుండా అందరూ కూడా సుభిక్షంగా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ హాయిగా ఉండగలరు. మరి రకరకాల ఈ బాంబులు పేర్లు ఇవి కూడా అవసరం ఉండదు. ఏ అవసరం లేకుండానే మనకి వ్యక్తి చక్కగా ఆరోగ్యంగా హాయిగా ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి? యుద్ధాలు అక్కడ వాడి మీద వీడి వీడి వాడు ఈ ద్వేషాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? రావు. అంచేత ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యమే, వ్యక్తి యొక్క మా బుద్ధియే సమాజానికి మూలం. కనుక వ్యక్తి బాగా ఉంటే సమాజం బాగుంటుంది. ఇప్పుడు సమాజం బాగుపడాలంటే వ్యక్తిని ముందర బాగు చేయాలి. అది అదే ఉద్దేశంతో ఈ సమస్య నడుస్తోంది. వేదాల సారాన్ని, పురాణాల సత్యాన్ని ఆశాంతం అవపోసిన పట్టిన జ్ఞాన సాధకులు సామాన్యునిగా జన్మించి ఆధ్యాత్మిక పరిపూర్ణతతో యోగావతారునిగా వెలుగొందుతున్న యోగ చైతన్యం యోగ విద్యా వాచస్పతి డాక్టర్ రాపర్తి రామారావు గారు. ఆయన ఒక ఆధ్యాత్మిక శక్తి, ఎందరో జిజ్ఞాసువులను నడిపిస్తోన్న యోగ స్ఫూర్తి, మనందరి మధ్య నడయాడుతూ దివ్యాశీస్సులను అందచేస్తోన్న భగవత్ స్వరూపుడిని సద్గురువుగా పొందడం మన అదృష్టం. కోటి జన్మల సుకృతం, శతకోటి జన్మల పుణ్యఫలం. శాంతి శాంతి హరి ఓం తత్సత్ ఓం నమః.